నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను గోపీకృష్ణ మనతో ఉన్నారు ఇవాళ వాళ్ళ ప్రత్యేక అతిథి తెలంగాణ పౌర సరఫరాల శాఖ అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు వారిని ఆహ్వానిద్దాం సార్ నమస్కారం నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ కూడా సార్ ఇండియా నమస్కారం సార్ మొదట నిన్న జరిగిన కేబినెట్ భేటీ గురించి మొదలు పెడదాం కేబినెట్ భేటీలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అందులో ప్రత్యేకమైంది నెక్స్ట్ రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది ఎందుకు అలాంటి అంశాన్ని మీరు ఎంచుకున్నారు సార్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రము గత డెబ్బై సంవత్సరాల నుంచిగా మనం వెనుక పడలేదు వెనుక నెట్టే పట్టం దాని ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ కుంటుపడడం వల్ల రైతాంగం ఇబ్బంది పడు తాగునీరుకి ఇబ్బంది సాగునీరుకి ఇబ్బందితో పాటు డెవలప్మెంట్ కూడా అనుకున్న స్థాయిలో రాలేదు అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత నిజంగా ప్రజలకు ఏం కావాలన్నది ఆలోచించాడు అందులో ఫస్ట్ రెండు గంటలకు కరెంట్ ఇవ్వాలనుకున్నాడు సక్సెస్ఫుల్ రెండు గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి వారికి తాగునీరు సాగునీయాలనుకున్నాడు దానికి కావాల్సిన మిషన్ బైరత అవన్నీ కూడా జరిగింది ఒకటే ఇంకొక స్టెప్ వేసుకుంటూ చేసుకుంటా అద్భుతమైన డెవలప్ చేస్తుంది దాంతో లాస్ట్గా విద్య వైద్య ఈ రెండు ప్రతి ఇంటికి కూడా అవసరం సో ఇప్పటికే మనము కోవిడ్లో సక్సెస్ఫుల్గా మనం సక్సెస్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది బహుశా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా కోవిడ్ టెస్టులు కానీ కరోనా కంట్రోల్లో నెంబర్ వన్ ఉన్నాం నెక్స్ట్ మనం విద్య ఈ విద్య మీద కాన్స్ట్యూస్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ సిడీపీలో ఉన్న ఫైవ్ క్రోర్స్లో టూ క్రోర్స్ కేవలం విద్యకే కటాయించడం అనేది బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఇక్కడ జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేకి ఇచ్చే కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి అందులోకి వెళ్ళి టూ క్రోస్ అవుట్ ఆఫ్ ద ఫైవ్ గోస్ టూ క్రోస్ ఓన్లీ ఎడ్యుకేషన్కి పెట్టాలంటే ఆ ముఖ్యమంత్రి విద్య మీద అంటే భావితరానికి ఒక బంగారు బాట ఇవ్వాలి తన ఎంత నిరుపేద అయిన కూడా తన కొడుకు అద్భుతంగా ఉన్నత వర్గాలకు దిట్గా చదువుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన ఈ ఈరోజు మన ఊరు మన బడి అని ఒక మంచి అద్భుతమైన గౌరవ ముఖ్యమంత్రి నామకరణ చేసి నేను కేర అంటే నా ఊరు అంటే ఆయనకు ఓనర్షిప్ రావాలి నా ఊరిలో నా బడి ఉండాలంటే ఇది మా ఓన్ అనే ఆ ఓనర్షిప్ రావాలని చెప్పి ఆ విధంగా పెట్టిండు దానికి నిధులు లేక ఇబ్బంది పడవద్దు అందులో ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల ఉండాలి బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ రావాలి ఒక ఫ్యాకల్టీ మెంబెర్స్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబెర్స్ రావాలి దానికి సరిపడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అంటే గవర్నమెంట్ ఎక్కడ గతంలో ఉస్మా యూనివర్సిటీకి మాకు సీటు కావాలని ప్రయత్నం చేస్తారో అలాగే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా మా బిడ్డకు అడ్మిషన్ కావాలనే రకంగా రావాలి అట్లా స్కూల్ తీర్చిదిద్దాలి ఎడ్యుకేషన్ వైద్యపరంగా ప్రమాణించ విద్యాపరంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ నిధులు కేవలం ఏడు వేల కోట్లు సరిపోతాయంటారు ఏడు వేల కోట్లు ఇది తీసుకుంటాం దీంతో పాటు ఇంకా ఎమ్మెల్యేల ఫండ్ ఉంటుంది అన్ని కల్పూర్ణంగా మొదటి ఫేజ్ లో ఏడు వేల కోట్లు అద్భుతమైన టేక్ ఆఫ్ కదా బ్యూటిఫుల్ టేక్ ఆఫ్ కదా కానీ ఇక్కడ నిన్న మీరు కేబినెట్ భేటీ తర్వాత అది ఆ విషయం బయటికి రాగానే ఏపీని స్పూర్తిగా తీసుకున్న ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంగ్లీష్ మీడియం పేదలందరికీ రావాలన్నటువంటి కాన్సెప్ట్ తన ఆయన వెళ్తుంటే కేసీఆర్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకున్నారేమో అని ఒకటి వినిపిస్తా ఉన్నా స్ఫూర్తి ఏపీఎంతో మేము కేజీ టూ పీజీ ఇప్పుడు కాదు కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రోజే కేజీ టూ పీజీ కేజీ టూ లో భాగమే ఇది గురుకులాలు మాకు ఎవరు స్ఫూర్తి అంటే ఇంగ్లీష్ మీడియం ప్రత్యేకంగా గురుకులాలు మాకు ఎవరు స్ఫూర్తి లేదు ఇంగ్లీష్ మీడియం వస్తుంది కదా ఎస్ గురుకులాలలో తనకు ఇప్పుడు నేను ఇంటికి పోను కోతే పరిస్థితి వచ్చింది పిల్లలు గురుకులాలు కూడా మాకు స్ఫూర్తి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనే అందరూ లో బ్రహ్మాండంగా చెప్తున్నాం కదా మాకు ఎవరు చెప్పలేదు కదా కేజీ టూ పీజీ మాకు ఎవరు చెప్పలేదు కదా దేశంలో ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతే మేము మమ్మల్ని కొట్టి మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కాపీగొట్టాలి కానీ వేరే వాళ్ళు కానీ కేంద్ర మార్గదర్శకాలు విద్యా వ్యవస్థకి సంబంధించి ప్రాథమిక విద్య అంతా మాతృభాషలోనే జరగాలని కదా ఉంది కానీ ఇక్కడ ప్రాథమిక విద్య కూడా ఇంగ్లీష్ మీడియం అంటే కేంద్రం గైడ్ లైన్స్కి రాష్ట్రానికి కాస్త మళ్ళీ మా తెలుగును గౌరవించుకుంటూ ఇంగ్లీష్ అండ్ మీరు అంటే మీకు క్లియర్గా మీకు మెసేజ్ రావచ్చు డెఫినెట్గా మన తెలుగును ఆ గౌరవాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని కాపాడుతూ ఇంగ్లీష్ కూడా అవకాశం వస్తుంది ఎందుకంటే తెలుగులో మంచి సాహిత్యం ఉంటుంది మనం మనం మన కల్చర్ కాపాడుకుంటాము దాంతోపాటు ప్రపంచంలో కూడా ఈ బిడ్డ చదువుకోవాలంటే ఇంగ్లీష్ అవసరం కాబట్టి పేర్నల్గా డెఫినెట్గా మనం గౌరవించుకుంటూ ఎక్కడ తెలుగు అగౌరవపరిచే పరిస్థితి లేదు ఓకే ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు అంటే అది మీకు మినిట్స్లో మీకు జీవరూపంగా కరెక్ట్ మీద తెలుసు కానీ నాకు జరిగిన చర్చలో తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ఇంగ్లీష్ సార్ తర్వాత మీరు ఒక పోర్టల్కి సంబంధించి ధరణి పోర్టల్ కొత్తగా తీసుకొచ్చారు అత్యద్భుతమైన పోర్టల్ అన్నారు కానీ ఆ ధరణి పోర్టల్ అంశంలో నిన్న క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది కొన్ని సమస్యలు ఉండడం వాటి మీద కూడా చర్చించినట్లు మనకి మినిట్స్లో వచ్చింది ఆ ధరణి పోర్టల్కి సంబంధించి స్వయంగా మంత్రిగారైనా మీరే కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందంటే ధరణి పోర్టల్ ఇంకా దాన్ని సమస్యలు సబ్ కమిటీ చేసే దాన్ని ఇంకా సమస్యలు పరిష్కరించలేకపోయారు మీరు అండి అసలు ధరణి పోటలకు మేము కాదు రెండు వేల పన్నెండో సంవత్సరం ఇష్యూ ఇది ఇప్పటి కాదు రెండు వేల పన్నెండులోకి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ధరణి లేదు రెండు వేల పన్నెండులో మాకు సొంత భూమిది ఒక రాంగ్ బగ్గుబుడు పడ్డదని చెప్పి కోర్టుకింది ఆ కోర్టే రెండు వేల పన్నెండు మొన్నటి కాదు రెండు వేల పన్నెండుది ఆ రోజు బెంచ్ మీదకి వచ్చింది ఓకే సో అదేదో ధరణి మీద మీద ధరణి చాలా అద్భుతంగా ఉన్నది ధరణికి సంబంధం కాదు కదా మా ల్యాండ్ రాసినట్టు అంటే వర్క్ బోర్డు వాళ్ళు మా పరిధిలోకి వస్తుంది కాబట్టి దాన్ని ప్రోబిటెడ్గా చేయాలని రెండు వేల తొమ్మిదిలో ఉన్న ల్యాండ్ మాది గత డెబ్బై సంవత్సరాలు దున్నుకుంటూ వచ్చిన రైతుల దగ్గర నుంచి మేము తీసుకున్నాం ఇంకో దగ్గర తీసుకున్నాం ఓకే సార్ అది ఓఆర్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఎక్కడంగా వర్క్ బోర్డు కానీ వర్క్ బోర్డు ఎగ్జిట్ లో మా భూమి అని పెట్టుకున్నారు సో అది వాస్తవంగా వాళ్ళకి కాదు అది క్లియర్గా ఓఆర్స్ ఇచ్చింద్రు పట్టదాలని తెలుసు అది కోర్టులో రెండు వేల పదకొండులో రైతులు కూడా పోయి ఇది మా భూమి ఊరంతోడంగా మా భూమి ఒకటది థీమని చెప్పండి అది ఓకే అది అదే ఇష్యూ ధరణి ఇష్యూ కాదు అది ఓకే అది ఉంటుంది కదా మీకు ఆ నెంబర్ ఉంటుంది కదా రెండు వేల తెలంగాణ రాష్ట్రం రాలేదు ధరణి రాలేదు రెండు వేల పన్నెండులో అడ్మిట్ అయిన కేసు అది మొన్న కోర్టుకు వచ్చేసి కానీ నిన్న క్యాబినెట్ భేటీ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ఏడు గంటలకు అనౌన్స్ చేస్తారు ఎందుకు సడన్గా క్యాన్సిల్ అయింది సార్ సడన్గా క్యాన్సిల్ కాదు మా క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలు ఇంకా కాలేదు ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి విద్య మీద సో సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ప్రెస్ మీట్ అని మీకు రావచ్చు కానీ మా అంశాలు ట్వెల్వ్ వరకు కూడా కాలే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి కదా ధరణిలో ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి అంటే నైంటీ నైన్ పర్సెంట్ ధరణిలో ప్రాబ్లమ్స్ లేవు నైంటీ నైన్ పర్సెంట్ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఒక ఒక వన్ శాతం కూడా ఎక్కడన్నా చిన్న చిన్న కాంట్రాక్ట్స్ ఉండి కోర్టు కేసు ఉంటాయి అంటే అవి కూడా సాల్వ్ చేసుకున్నారు ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఎక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ లేకుండా గొడవలు లేకుండా ఉన్న రాష్ట్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం దాని ఆల్మోస్ట్ ట్యాంపరింగ్ కానీ ఫేక్ డాక్యుమెంట్ కానీ అవకాశం లేదు సో ఇంకా వన్ పర్సెంట్ ప్రజలు కూడా ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటుందో సాల్వ్ చేసుకోవడానికి అధికారం అది ఒక వన్ వన్ టూ అవర్స్ దాని మీద చర్చ బాగా జరిగింది సో దానికోసం కానీ పన్నెండింటి వరకు మేము ఉండవచ్చు కాదే విద్య మీద చాలా కాదు విద్య మీద చాలా చర్చ జరిగింది విద్య ఎలా ఉండాలి అవన్నీ సో దా విషయంలో మళ్ళీ క్యాబినెట్లో మధ్యలో అసంపూర్తి ఉండకూడదని చెప్పేసి క్యాబినెట్ భేటీని కంటిన్యూ ఇవ్వాలంటే ఇదే అసంపూర్ణమైనటువంటి సమాచారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో లేకపోతే క్లారిటీ లేకన ఈ మధ్య కాలంలో జాతీయ రాజకీయాలకు సంబంధించి ప్రగతి భవన్లో కొన్ని చర్చలు జరిగాయి ప్రగతి భవన్ వేదికగా జరిగినటువంటి మీటింగ్లకు సంబంధించి వాటి గురించి చెప్తారేమోనని మీరు ఆల్రెడీ జాతీయ మీడియాను కూడా ఆహ్వానిస్తే అలాంటి అంశాలు ఏమన్నా వస్తాయేమోనని వాళ్ళ ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నారు మీరు సడన్గా క్యాన్సిల్ చేశారంటే మీకు క్లారిటీ లేక క్యాన్సిల్ చేశారు ఒకవేళ కేసీఆర్ ఇంకా సమగ్రమైనటువంటి దాని మీద స్టడీ చేయలేదేమో అని అంటారు సీఎం గారి ప్రెస్ మీటు చెప్పే డెఫినెట్గా ఆ రోజు రేపు నిన్న కాకుండా రేపు వెళ్ళినా చెప్తారు చెప్పవలసింది చెప్తారు ఓకే నిన్న ప్రెస్ మీట్ క్యాన్సిల్ కారణం ఏంటంటే మేము చర్చించాలని అంశాలు అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి కంప్లీట్ చేసేందుకు పన్నెండు రాత్రి పన్నెండు అయింది కాబట్టి ఆ రకంగా ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది కానీ దాని క్లారిటీ ఆల్రెడీ ముఖ్యమంత్రి క్లారిటీ ఉంటుంది ఏం చెప్పాలో డెఫినెట్ చెప్తాడు నేను చెప్తాడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల మీద సమాధానం చెప్పలేకే దాట వేసారు మీడియా ముందుకు రాకుండా అనేది బయట జరుగుతున్నటువంటి చర్చ కేసీఆర్ భయపడతారా అండి మీడియాకు భయపడతారా కేంద్ర ప్రభుత్వం భయపడతారా భయపడి భయపడితే తెలంగాణ రాష్ట్రం వీటిలో వస్తుండే నిన్న మళ్ళీ చెప్తున్నాను కదా సరే నిన్న క్యాబినెట్ తీర్మానాలు క్యాబినెట్ ఒక చర్చించిన అంశాలు సుదీర్ఘంగా చర్చించడం వలన అనుకున్న సమయం సెవెన్ ఓ క్లాక్ మీట్ పెట్టలేకపోయారు కాబట్టి ఈ రోజు రేపు మళ్ళీ పెడుతున్నారు అది ఇష్టం కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాక వెనకడు ఉండదు కదా జరగదు ఇట్స్ ఇంపాసిబుల్ కానీ దళిత బంధు విషయంలో ఎందుకో కాస్త వెనకడుగు వేస్తున్నారా అనేది అర్థం అనేటువంటి అంశం మీరు ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడారు థర్స్డే మీటింగ్ అని నేను విన్నాను ఫోన్లో మీరు మాట్లాడుతున్నప్పుడు బట్ సంతోషం అనిపించింది కానీ నవంబర్ రెండో తేదీ హుజరాబాద్ రిజల్ట్స్ వస్తే నాలుగో తేదీ నుంచే దళిత బంధు అమలు ప్రక్రియను ప్రారంభించండి అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి కేసీఆర్ ఇంతకాలం దాదాపు రెండు నెలల పాటు ఎందుకు దళిత బంధుని మళ్ళీ పట్టించుకోలేదు పట్టిస్తూ కఠిన ఇస్తుంది కదా రేపు మార్నింగ్ మేము కొన్ని జేసీబులకు ఇస్తున్నాం కొంతమంది డైరీ ఆల్రెడీ చాలా చాలామందికి క్లారిటీగా తను ఏ విధంగా చేసుకున్న వారికి క్లియర్ ఉన్నప్పుడు వాళ్ళకు గ్రా గ్రౌండింగ్ చేసినాము చాలామంది ఉండగా దళిత బంధులో బిజినెస్ స్టార్ట్ చేశారు ఓకే రేపు కొంతమంది జేసీబీలు ఇస్తున్నాం మీరు ఇప్పుడే చెప్పారు దళిత బంధులో గౌరవ ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారు థర్టీ ఫస్ట్ మార్చి లోపల మినిమం వంద గ్రౌండ్ చేయాలి ప్రతి కాన్షియల్ చేసి ఆ సమాచారం వెళ్ళి పెట్టుకుంటున్నాం ఓకే సార్ దళిత బంధు ఎవరు అడగలే ముఖ్యమంత్రి గారు మనసులోకి వచ్చిన డెఫినెట్గా ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే వెనకడ ఉండదు సమస్య లేదు కొంచెం ఆలస్యమైతే కానీ డెఫినెట్గా ముందుకు వెళ్తాము చాలా స్పీడ్గా వెళ్ళిపోతాము అది మీకు ఒక ఈ థర్టీ ఫస్ట్ మార్చి లోపల ప్రతి కాన్సిల్ వంద గ్రౌండ్ దళిత బంధు రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు లక్షల దళిత కుటుంబాలకు ఇవ్వడానికి సిద్ధపడ్డారా లేకపోతే ప్రత్యేకంగా ఉన్న దళితుల వేరియం డెఫినెట్గా నిరంతర ప్రక్రియ ఒక ఏ రాష్ట్ర బడ్జెట్ ఉండగా ఒకటిసారి వేయలేం కదా అంచెల ఇచ్చుకుంటూ పోతాం దశల వారికి ఇచ్చుకుంటూ పోతాం మొదలు ఇప్పుడు ప్రతి కాన్స్ట వంద తీసుకున్నాం పైలట్ ప్రాజెక్ట్ హుజరాబాద్ తీసుకున్నాం హుజాబాద్లో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు ఇచ్చినాం అట్లనే ప్రతి కాన్స్టకి థర్టీ ఫస్ట్ మార్చి లోపల వంద వంద ఇస్తాం నెక్స్ట్ పేస్లో మళ్ళీ వంద రెండు వందల ఐదు వందలు ఇచ్చుకుంటూ పోతాం బట్ డెఫినెట్గా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు చేరేలా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయించుకుని డెఫినెట్గా చేరుతాం కొంచెం టైం ఎక్కువ అయినప్పుడు చేరుతాం కేవలం దళితులు మాత్రమే కదా పేదలుగా కాదు కదా పేదలుగా ఉంది బీసీలు ప్రత్యేకంగా మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ బీసీల మధ్యకాలంలో దళిత బంధు అనౌన్స్ చేసిన తర్వాత బీసీ బంధు కూడా అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ఈవెన్ ఆర్కృష్ణే గారు కూడా ఆయన నాయకత్వంలో కొంతమంది ముందుకు వచ్చినటువంటి సందర్భం మీరు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ బీసీల సదస్సు జరిగినప్పుడు మాట్లాడుతూ బీసీలు యాభై శాతం రిజర్వేషన్లు రావాలి బీసీలకి రాజ్యాధికారం రావాలంటూ మాట్లాడినటువంటి సందర్భం బీసీ బంధు అమలు చేయబోతున్నారా లేదా ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి అనౌన్ చేయడం జరిగింది సార్ ఏ కార్యక్రమం దశల వారు చేయాలి ఎగ్జాంపుల్ చెప్తాం మీకు మొదలు కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ నీళ్ళు వస్తున్నాయి ఒక మూడు నెలలో వంద శాతం నీళ్ళు వస్తాయి అంటే దశల వారిగా అంచెలంచెలుగా కార్యక్రమం చేసుకున్నాం అట్లనే ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై కూడా మెల్లి మెల్లిగా ఇప్పుడు ట్వంటీ ఫోర్ సక్సెస్ ఉన్నాం అలాగే ఈ దళిత బంధు కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా బీసీ బంధు కాన్సీస్ అని చెప్పాడు బీసీ బంధు ఇస్తామని చెప్పారు ఓకే పేద వాళ్ళకు కూడా నిరుపేద ఉంటే ఇస్తామని చెప్పారు చెప్పింది అల్టిమేట్గా అల్టిమేట్గా ఈ రాష్ట్ర సంపద రాష్ట్ర సంపద పేద ప్రజలకు పంచాలి పేద ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో గర్వంగా ఒక భద్రత కేసీఆర్ మా ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో మేము భద్రంగా ఉన్నామనే భావన వెళ్ళాలి ప్రభుత్వ సంపాదన ప్రజలకు చేరాలి ఆ దిశగా అడుగుస్తుంది కానీ దశల వారుగా కానీ బీసీ బంద్ అయితే అమలు చేయబోతున్నారు అది ఈ టైంలోనే అనుకోవచ్చా లేకపోతే రెండు వేల ఇరవై మూడు తర్వాత ఎలక్షన్లు గెలిచిన తర్వాత అనుకోవాలి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా దళిత బంధు కంప్లీట్ అయితే సంతోషం దళిత బంద్ కంప్లీట్ అయినా డెఫినెట్గా మళ్ళీ బీసీ బంద్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అన్ని సంఘాలు అన్ని కులాలకు కూడా గౌరవిస్తాము బీసీ బంధురంగా డెఫినెట్గా మా దృష్టి ఉన్నది చేసుకొని చెప్పినాం ఫస్ట్ అట్టడుగున వర్గాలు అట్టడుగున వర్గాలు దళితులకు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి ఈ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలుగా దళితులను పట్టించుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి అని ఉద్దేశించారు ఫస్ట్ దళితులు అట్టడు వర్గాలు దళిత బంధు అంటే ఎవరు అగ్ని చేయలేదు ఎవరు నెగిటివ్ వారి జీవన ప్రమాణాలు పెంచాలి అని అంటే దాదాపు రెండు లక్షల ఉద్యోగ నియామకాలు జరగాల్సిన ఖాళీలు ఉన్నాయని కే ప్రభుత్వం వైపు నుంచే ఒక ప్రకటన వచ్చినప్పుడు ఆ రెండు లక్షల కుటుంబాలు వాళ్ళ ద్వారా పరోక్షంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళ కుటుంబాలు దాదాపు కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడే అవకాశం ఉంది కదా నోటిఫికేషన్స్ ఇచ్చి చేయొచ్చు కదా నేరుగా డబ్బులు ఇవ్వడం వల్ల ఈ జీవన ప్రమాణాలు పెరుగుతాయని మీరు అనుకుంటున్నారా జోనల్ వ్యవస్థ ఇచ్చింది అనుకోవచ్చు జోనల్ వ్యవస్థ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి మీరు ఒక్కసారి గత టెన్ ఇయర్స్ రిపోర్ట్ తీసుకోండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత నోటిఫికేషన్ ఇచ్చినాము తెలంగాణ రాష్ట్రం రాకముందు పర్ ఇయర్ ఎంత నోటికెళ్ళిచ్చింది ఓకే టోటల్గా ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతంగా మేము నోటికల్ ఇచ్చేసినాము ఇంకా కొన్ని నోటిఫికేషన్ పెండింగ్ ఉన్నా కూడా జోనల్ వ్యవస్థ కోసం ముడిపడ్డది మన జోనల్ వ్యవస్థ అయిపోయింది ఇమ్మీడియట్ గా యాభై నోటిఫికేషన్ ఉద్యోగాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుబాక్ ఎలక్షన్స్లో లో ఎలక్షన్స్లో లో నాగార్జున సాగర్ ఎలక్షన్స్లో లో ఇదే యాభై వేల ఉద్యోగాలు తిరుగుతూనే ఉన్నాయి ఇంకా అంటే యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఓకే నోటిఫికేషన్ రావాలంటే ఫస్ట్ ఉద్యోగ సంఘాల ద్వారానే జోనల్ వ్యవస్థ కావాలి జోనల్ వ్యవస్థ కావాల్సి వస్తుంది ప్రెసిడెన్షియల్ రూల్స్ కూడా క్లియర్గా మనలో వచ్చడం జరిగింది దాని ప్రకారంగా ప్రెసిడెన్షియల్ ప్రకారం జోనల్ వ్యవస్థ కంప్లీట్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా అయిపోయినాయి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనకు అడ్డంకు లేదు డెఫినెట్గా ఈ నోట్కుని వచ్చే అవకాశం ఉంది రైట్ సార్ కరీంనగర్ విషయానికి వద్దాం కరీంనగర్ ప్రత్యేకంగా తెలంగాణ పది జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేకమైనటువంటి జిల్లా కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు పివి నరసింహారావు గారు వెంకటస్వామి గారు కేసీఆర్ గారు ఇంకా చాలామంది సెంట్రల్ మినిస్టర్స్గా చేసినటువంటి వాళ్ళు ఇంత ప్రాధాన్యత కరీంనగర్ జిల్లాకి ఎందుకు ఉంది సార్ అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా జిల్లా అగ్రగామిగా ఉన్నది కరీంనగర్ జిల్లా ప్రజలు కానీ కరీంనగర్ జిల్లా నగర వన ప్రజలు కానీ ఒక కమిట్మెంట్ వర్క్ చేసేవాళ్ళు ఒకసారి అనుకుంటే ఆశాన్ని సిద్ధించేదాకా ఎంబ ఉంటారు మాట తప్పరు ఉడవ తిప్పకుండా పోరాటం చేసే నేచర్ ఉన్నది సో కాబట్టి తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంట ఉన్నది జిల్లా అంతా కూడా ఓకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉన్నది తెలంగాణలో ఏ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి చేపట్టాలన్న కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసే జరిగింది రెండు వేల కోటి సంవత్సరంలో సింహకర్జన పేరు మీద తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఒక తొలిమెట్టు పెట్టింది కరీంనగర్ నగరం నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీలో సో అక్కడ తొలి సభ నిర్వహించిన వాటికి సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది తెలంగాణ వచ్చడో కేసీఆర్ చచ్చుడో అనే నగరం స్టార్ట్ చేసింది ఓకే అలుగు దగ్గర ఉండగా మనకు అరెస్ట్ అవడం జరిగింది సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆ సెంటిమెంట్గా ఉత్తర తెలంగాణలో ఆ సెంటిమెంట్ నగరంగా ఉన్నది సార్ జిల్లాకి నలుగురు మంత్రులు కేటాయి ఐదు నిమిషాల లోపల తెలంగాణ ఉద్యమంలో ఐదు నిమిషాల లోపల ఐదు వేల మంది కూడా ఐదు నిమిషాలు ఐదు వేల మంది తయారై తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి కేసీఆర్కి అండగా ఉన్నది చైతన్యవంతమైనటువంటి అందుకే కేసీఆర్ గారికి జిల్లా జిల్లానే ఇష్టం జిల్లా ప్రజలకు కేసీఆర్ ఇష్టం కానీ ఒకే జిల్లాకి నలుగురు మంత్రులను కేటాయించడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ లాగా కనపడుతుంది నాకు అర్థం కాలేదు మీరు చెప్పాలి అఫ్కోర్స్ ఈటెల టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈటెల గంగుల కొప్పుల కల్వకుంట్ల ఈ లాస్ట్లో లాలు నలుగురికి ఏంటి ఏమన్నా సెంటిమెంట్ లాగా ఏమన్నా చూసారా అట్లేం లేదండి నేను చెప్పానుగా మళ్ళీ కూడా సార్ భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీని కేటాయించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండు స్మార్ట్ సిటీకి కేటాయి కేటాయించారు ఒకటి వరంగల్ ఒకటి హైదరాబాద్ ఈ రెండు రంగాలను స్మార్ట్ సిటీ గుర్తింపు చేయడం జరిగిందని చెప్పారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో నాకు ఇష్టమైన జిల్లా కరీంనగర్ జిల్లా కరీంనగర్కి స్మార్ట్ సిటీ ఉండి హైదరాబాద్ నేను అన్ని రకాలు డెవలప్ చేస్తా అని చెప్పి ఆ రోజు స్మార్ట్ సిటీని కరీంనగర్ డైవర్ట్ చేసి చేసుకుంది అంటే ఎందుకు చెప్తానంటే కరీంనగర్ జిల్లా అన్న కరీంనగర్ నగరం అన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వెనువేంట ఉన్నది కానీ వారికి ఇష్టమైన అభిమానం జిల్లా కాబట్టి మాని రివర్ ఫ్రంట్ కానీ కేబుల్ బ్రిడ్జ్ కానీ అద్భుతమైన నగరం రూపుది కేవలం గౌరవ ముఖ్యమంత్రి వలనే అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభిమానం కాబట్టి ఆ జిల్లాకు నలుగురు మంత్రులు జరిగింది ఇది గతంలో కూడా ఇద్దరు మంత్రులు ఇంతకుముందు ఉండ్రి గతంలో సరళంగా ఇద్దరు మంత్రులు చేశారు కొంచెం ఈసారి ఏంటంటే నలుగురు మంత్రులు ఇవ్వడం జరిగిందంటే ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి కావాలి ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ఉద్యమంలో ముందున్నది కాబట్టి ఈ జిల్లాకు అధిక ప్రాధాన్యత ముఖ్యంగా ఆలోచన ప్రకారంగా నలుగురు మంత్రులు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఈ జిల్లా డెవలప్ అవుతుంది వారు ముఖ్యంగా ఆశించుకొని ఈ జిల్లా డెవలప్ అవ్వాలి కానీ ప్రత్యేకంగా కమలాకర్ గారి మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం కేసీఆర్కు ఈవెన్ కేటీఆర్కు కూడా ఎందుకో అర్థం కాదు కమలాకర్ గారు ఏం చెప్పినా అయిపోతాయి పనులు అయిపోతాయి లేకపోతే నేను తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి నేను వీర అభిమాని ఓకే ఐఎమ్ సూసైడ్ స్కాట్ టు హిమ్ ఆయనకు కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్ కానీ నేను మళ్ళీ చెప్తున్నాను ఈ రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు పార్టీ పదవులు ఇవన్నీ శాశ్వతం కాదు కానీ కేసీఆర్ గారి మీద అభిమానం నాకు శాశ్వతం ఆయన అంటే నాకు ఆ అభిమానం నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అలా ఫ్యామిలీకి నేను ఒక సూసైడ్స్ అడుగుంటాను ఎప్పటికి ఉంటాను ఫ్యామిలీకే కేసీఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీకే ఉంటాను ఓ ఎందుకంటే అందుకేనా కేటీఆర్ ఒకనొక సందర్భంలో ఎప్పుడు భీముడు అని మిమ్మల్ని అభివర్ణించాడు కదా నేను నేను ఎప్పుడు ఇరిటేట్ చేసే వ్యక్తిని కాదు ఇబ్బంది చేసే వ్యక్తిని కాదు నేను నా పని నేను చేసుకుంటూ పోయేవాడిని మినిస్టర్ పదవి రానప్పుడు ఎప్పుడు ఇరిటేట్ చేయలేదు మిమ్మల్ని నెవర్ నేను చెప్తున్నా కదా మినిస్టర్ పదవి వచ్చినా రాకున్నా ఆ అభిమానం చెక్కు చేయలేదు కేసీఆర్ మీద ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే దేవుడైతే మంత్రి పదవి ఎక్కువ దయ్యం అవుతాడ అట్లా జరిగేది అటునప్పుడు అభిమానం అనేది ఉండదు నీకు పార్టీలో ఉంటే ఒక అభిమానంగా పనిచేయాలి లాయల్టీగా పనిచేయాలి కానీ అవకాశం కోసం పనిచేయదు అవకాశం ఇస్తే మేము లాయల్ ఉంటాము అవకాశం వెళ్ళిపోతాం అని కాదు జీవితకాలంలో కొంతమందికి అవకాశం రాకపోవచ్చు కానీ కేసీఆర్ మీద అభిమానం చెక్కు జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అవకాశం వస్తుంది కాబట్టి మేము నేను పర్సనల్గా నేను మా కుటుంబం కూడా కేసీఆర్ కుటుంబానికి లాయల్గా ఉంటాము మేము వేరే సూసైడ్స్ కొట్టేము ఓకే తర్వాత కంప్లీట్గా కరీంనగర్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ లేకపోతే కరీంనగర్ జిల్లాకే కాదు మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ జరిగినటువంటి హుజరాబాద్ ఎన్నిక ఆ ఓటమికి నైతిక బాధ్యత కమలాకర్ వహి వహిస్తారా లేకపోతే హరీష్ రావు వహిస్తారా అని అంటే జిల్లాగా మేమే వహిస్తా ఒక్కటి ఎగ్జాంపుల్ ఈ ఎన్నికలు డిఫరెంట్ ఉంటాయి ఎవరు సీఎం కావాలి అని ఎన్నికలు జరిగినప్పుడు ప్రతి ఓటరు కేసీఆర్ కావాలని చెప్పి ఓటేస్తారు రెండు వేల పద్దెనిమిదిలో ఎవరు సీఎం కావాలన్నప్పుడు ఈటల రాయందర్ కూడంగా ఆ రోజు వేశారు ఎందుకోసము ఈటలకి ఓటే అది కేసీఆర్ కోసం ఓటేసేయం రెండు వేల పద్దెనిమిదిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కావాలని చెప్పి అక్కడ ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి ఓటేసారు అలాగే మొన్న జరిగిన ఉప ఎన్నికలలో ఎవరు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు ఈటలాది కొట్టేసేయండి ఓకే అక్కడ సో ఈటల రాయందర్కు ఉన్న ఒక వ్యక్తిగత అటాచ్మెంట్ తోటి అటాచ్మెంట్ ఎట్లా తయారీంది కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు కేసీఆర్ గారు ఇచ్చిన డెవలప్మెంట్తో ప్రకారం ఆ పర్సన్ అటాచ్మెంట్ అయింది సో అప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఆ అటాచ్మెంట్ ద్వారా ఆ ఎన్నికలలో ఆ అటాచ్మెంట్ ఆలోచన నిజామాబాద్లో కవిత ఓటమి ఓడించినప్పుడు కనిపించలేదు కరీంనగర్లో వినోద్ ఓడించినప్పుడు కనిపించలేదు అదే మీకు లెట్ ప్లీజ్ లెప్ ఎవరు సీఎం కావాలన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ కేసీఆర్ కోటేస్తారు రేపు మళ్ళీ రెండు వేల పద్ ఇరవై మూడులో ఉండగా ఎవరు సీఎం అంటే మళ్ళీ కేసీఆర్ కొట్టేస్తారు అక్కడ రాజు గెలవాడు ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఇటర్లాంటి ఉండడు కాబట్టి అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఉండగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోటేస్తుంటే కేసీఆర్ బొమ్మ కేసీఆర్ ముఖ్యమంత్రి వాడు అలాగే మీరు కవిత గారు ఓటమి అంటారు మీరు ఓటమి అన్నారు ఎవరు ప్రధానమంత్రి ఉండాలని చెప్పి అక్కడ ఓటు జరిగింది ఎవరు ప్రధానమంత్రి ఉండాలంటే న్యాచురల్గా మోడీ కోటది అంటే ప్రధానమంత్రిగా బీజేపీనే ఉంచాలని ఆ మూమెంట్లో కనీసం సెకండ్ టైం గా సక్సెస్ కానీ కానీ ఈ మూమెంట్లో ఇప్పుడు అటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఎవరు బెస్ట్ లీడర్ అంటే మళ్ళీ టీఆర్ఎస్ పడుతుంది ఒకసారి అవకాశం ఇస్తారండి ఒకసారి అవకాశం ఇచ్చారు బండి సంజయ్ గారు కానీ మీకు అరవింద్ గారు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే సెకండ్ టైం గెలవరు ఓకే మేము ఒకసారి అధికారకు వచ్చాం రెండోసారి అధికారం అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చింది మూడోసారి అంతకన్నా ఎక్కువ మెజార్టీ వస్తుంది ఎందుకోసం అంటే మా పరిపాలన అలా ఉంది మరి వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పార్టిసిపేట్ ఉన్న ఒక్క రూపాయ ఎందుకు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం సో నెక్స్ట్ టైం ఎందుకు ఓటిస్తారు ఏ ఓకే సో ఎమ్మెల్యే సక్సెస్ఫుల్ ఉన్నవాడి నెక్స్ట్ టైం ఓటేస్తారు ఓకే మీ ఎంపీలు సక్సెస్ఫుల్ ఇక్కడే గంగుల కమలాకర్ గారి ప్రాధాన్యత అంశానికి వస్తే గంగుల కమలాకర్ గారు ఏం చెప్పినా అయిపోతుంది అని అంటే గంగుల కమలాకర్ గారు అన్నట్టు కదా ఈటల రాజేంద్ర మీద లేనిపోనివన్నీ చెప్పి కేసీఆర్కి ఈటెల రాజేందర్ని తప్పించేలా చేసింది అనేది ఒక ప్రచారం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకరు చెప్పే మాట ఇంటారా అండి అతనికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కూడా లాయల్టీ ముఖ్యం పార్టీలో వండుకుంటూ పార్టీని వెన్నుపోటు పొడిచేంతగా మా ముఖ్యమంత్రి సేమ్య ఒప్పుకోడు లాయల్టీ తప్పితే మాత్రం ఎవరైనా ఉపేక్షించే లేదు క్రమశిక్షణకు రకంగా ఉండాలనే ఆలోచన అంతే ఒక పార్టీలో ఉండి ఒక ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రభుత్వం మీద విమర్శ చేస్తే అది ఆ పార్టీకి లాయల్గా పనిచేసడం భావం అందరికి కలుగుతుంది సో ఆ రకంగా ముందుకు వెళ్ళిండు కాబట్టి డెఫినెట్గా పార్టీలో మొదటి నుంచి ఉండి కేసీఆర్తో పాటు సరిసమానంగా ఉద్యమాల్లో పాల్గొని విద్యార్థుల ఉద్యమాల్లో లాఠీ దెబ్బలు తిని ఈ ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తి మంత్రి అయిన తర్వాత క్యాబినెట్ మంత్రి మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనే అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు విషయం అట్లా జరుగుతుందా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకూడదు ఈజ్ ఇట్ పాసిబుల్ నెవర్ అతను ఇప్పుడు అపాయింట్మెంట్ అడగో కూర్చొని నేను ఏడ్చి వచ్చానని కదా ఈటల అప్పుడు చెప్పినటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారనుకోండి మీరు ప్రగతి పరం ముందు పోతే ఉంటాడా అండి అక్కడ మీరు సీఎం కానీ కలవాలంటే యూ హ్యాడ్ టేక్ అపాయింట్మెంట్ యూ హ్యాడ్ గివ్ ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేయాలి మేము వస్తున్నామని ఇన్ఫర్మేషన్ చేయకుండా పోయినప్పుడు డిఫరెంట్ కోసం వంటరో ఆ వంటలు ఉంటారు అలా దానికి ఏడు బదనామీ చేసే ప్రయత్నంలో భాగం మరి ఇంతమంది మంత్రులు మాకు ఎవరు ప్రాబ్లం ఉండాలి ఇంతమంది ఎమ్మెల్యేలో మాకు ఎవరు ప్రాబ్లం ఉండాలి ఎక్కడెవరు వేళ చూసే ప్రయత్నం లేదు ఇనకొక్కనికి ఎందుకోసం అవమానం జరుగుతుంది హరీష్ రావు మీద కూడా చెప్పాడు కదా ఇప్పుడు హరీష్ రావుకి కూడా ఇలాంటి పరాభావం ఎదురైంది కాకపోతే ఎందుకో అన్నీ కట్టుకొని కూర్చున్నాడు హరీష్ రావు అని కేసీఆర్ మాకు తండ్రి లాంటి వాడు దైవం లాంటి వాడు అతను ఏమని మమ్మల్ని అంటే ఒక కొడుకు ప్రేమగా ఆ ప్రేమలో ప్రేమగానే తప్ప తప్పగానే ఎవరిని కూడా కావాల్చుకొని వ్యక్తిగత దూషణ చేసేవారు మమ్మల్ని అందరూ కొడుకులో వస్తాడు అలానే ప్రేమ ఇస్తాడు ఆ ప్రేమ ముందుకు ముందుకొత్తాం ఈయనకు మనసులో వేరే ఉద్దేశం ఉన్నది ఓకే ఈయనకు మనసులో నేను ఎమ్మెల్యేనే కాదు మంత్రి కాదు నేను ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలనే ఆలోచనతోటి ఒక కుట్రబుత్తుడు ఒక కుట్రతోటి ముందుకు కాబట్టి కుట్ర డెఫినెట్ గా కుట్రతోటి ఇంకెవరితోనన్నా ఎమ్మెల్యే తోటి కొలాబరేట్ అయ్యే ప్రయత్నం వంద శాతం అందరు చాలా పార్టీని నీరున చీల్చే ప్రయత్నం చేసి జరిగిందా జరిగింది కాబట్టి ఇదంతా కదా కొంతమంది ఎమ్మెల్యే మాట్లాడు కొంతమంది డివిజన్ గా మాట్లాడు ఆ ప్రయత్నం చేసినప్పుడు ఒక పార్టీ అధినేతగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన అధినేతగా ఏ పార్టీ ఉపేక్షించే కదా డెఫినెట్ డిసిప్లి మరి ఆ మాట్లాడినటువంటి ఎమ్మెల్యేల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అంటే వాళ్ళు కూడా ముందుకు రాలేదు కదా ఒక్కడే ముందు పడ్డాడు కదా అడుగుంటాడు కానీ వాళ్ళు ఎందుకు కేసీఆర్ నిష్పెట్టిపోతారు కేసీఆర్ గారు ఉన్న బాండింగ్ అది కదా అధికార ముఖ్యం కదా కేసీఆర్ మీద బాండింగ్ తోటి ఎవరు పోరు కదా ఓకే సో అట్లా డెఫినెట్ గా వాళ్ళు అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్ గా వాళ్ళ మీద ఇలాంటి వెయిట్ వేసే అవకాశం ఉంది లేదండి పోయేది ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా పలానా ఇటర్ల్యాండ్ అనే వ్యక్తి అప్రోచ్ అవుతుండు వేరే కుట్రపోతుందంటే తెలుస్తుంది ఆయన ఎవరు పోలే కదా ఆయన ఎంబడు ఒక్క మనిషిని ఓలే కదా దాని నిదర్శనం ఏంది ఆయన కుట్ర అని తెలుసు కాబట్టి ఆయన పోలేకపోయిండు కానీ ఈటల రాజేందర్కి మీకు జిల్లాలో ఉండగా బాగానే ఉండేవాళ్ళు గతంలో కానీ ఎక్కడ మీకు ఇద్దరికి తేడా వచ్చింది అది అయినడుగా ఒక్కసారి నాకు తెలియదు మేము మేము ఒక్కటే సింగిల్ పార్టీ లైన్లో పోతాం కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే మేము దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే మా బాధ్యత అంత కానీ టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లాలోనే ఖాళీ అయిపోబోతుంది అనేది ఈటల్ గారు చేసినటువంటి శపథం అనుకోవాలి ఇక మొన్న కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒకటి ఓడిపోతున్నారు జరిగిందా అండి రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి ఓడిపోతా జరిగిందా అండి అరవై వేల మెజార్థి ఉన్నారు కేసీఆర్ బొమ్మ మీద నలభై మూడు వేల గెలిచిండు మొన్న బీజేపీ బొమ్మ మీద ఎనిమిది గెలిచాడు ఇరవై మూడు వేల గెలిచాడు పత్రం జరిగిందా పెరిగిందా అంటే కేసీఆర్ బొమ్మ మీద రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో పోటీ చేసినప్పుడు నలభై మూడు ఎమ్మెల్యేతో గెలిపించారు కేసీఆర్ బొమ్మ మీద మరి మన ఉప ఎన్నికలలో ఎంత మెడ్ డౌన్ అయిపోయింది ఇమ్మీడియట్గా రెండు ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్సీ ఓడిపోతున్నారు పోయిందా జరిగిందా ఎక్కడ జరిగింది ఆయన చెప్పేటి ఒక్కడో నిజం కాదు భావోద్వేలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అంత తప్పింది కానీ కేసీఆర్ మీద అభిమానుడు టీఆర్ఎస్ పార్టీ మీద అభిమానుడు కోర్చినవడంగా టీఆర్ఎస్ పార్టీ వదిలి వెళ్ళాడు అంతవరకు గ్యారంటీ హుజరాబాద్లో గెలిచిన తర్వాత కాలికి బలపం కట్టుకొని తిరుగుతా టీఆర్ఎస్ని ఓడించడానికి ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు కూడా చెప్పాడు ఆయన ఆ నియోజకవర్గాలు పరకాల కరీంనగర్ సిద్దిపేట గజ్వేల్ వర్ధనపేట నియోజకవర్గాలు కూడా చెప్పాడు మీ వెల్కమ్ ఆయన మోదీ గారు వచ్చిండ్రు మమ్మల్ని ఓడెడుతుందకు అమిత్ షా గారు వచ్చిండ్రు మమ్మల్ని ఓడెడుతున్నందుకు జరిగిందా ఈయనస్తాం జరుగుతుందా ప్రజలు ఓట్లేసేదండి ఈయన ఎప్పుడు మాటలు కాదు కదా అల్టిమేట్గా ప్రజలు ఓట్లేసేవారు పరిపాలన చూసి ఓట్లేస్తారు మా డెవలప్మెంట్ ఓటిస్తారు ఈయన చెప్పే ప్రజలు ఓట్లు దేవర ఏంజిల్ భూముల విషయంలో ఒకవేళ అక్రమాలు చేసి ఉంటే ఆ రోజు కలెక్టర్ల రిపోర్ట్ కూడా చేసినట్టు వెంట 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 వెను వెంటనే రిపోర్ట్ తీసుకొచ్చారు కానీ ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ లేదేంటి యాక్షన్ ఉండడం కానీ కదా తప్పు చేసి ఎవరిని ఉపేక్షించదు కదా ప్రభుత్వం అతనే ఒప్పుకున్నాడు కదా మీడియా ముందు అసలు ల్యాండ్స్ నేను కొన్నాను రెగ్యులర్ కోసం పోయాడు ఒక మంత్రిగా ఉండి అసైన్మెంట్ కొనడం నేరం తెలుసు కదా అసైన్మెంట్స్ ఎందుకోసము నిరుపేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్ చేస్తారు ఇళ్ళ కోసం కానీ పొలం దున్న కానీ కానీ ఆ భూములు కొన్ని రెగ్యులైజేషన్ అనేది తను ఒప్పుకున్నాడు కదా సో డెఫినెట్గా శిక్ష అహుడి డెఫినెట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అందులో కమర్షియల్ అదొకటి కేవలం అంటే జనాల్లోకి తను అవినీతి చేశాడని కర్కసంగా తీసుకెళ్లే ప్రయత్నం టీఆర్ఎస్ చేసి ఫెయిల్ అయింది అనేది ఒకటి నడుస్తుంది ఇంకొకటి ఆయన పౌర పౌర సరఫరాల శాఖ నిర్వహించినప్పుడు అక్కడ కూడా అవినీతి జరిగింది దాన్ని దానిలో కూడా కేసులు ఇరుక్కోవాల్సి వస్తుంది అనేది మీరు చేసినటువంటి కామెంట్ ఈ రెండు అంశాల్లో ఈటల రాజేందర్ని ఏమన్నా జైలుకి లేకపోతే పోలీసులు కేసులు వేధించక తప్పని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మేము అటువంటి వ్యక్తిగతంగా కక్షపూర్త మా ప్రభుత్వం లక్ష్యం కాదు కానీ తప్పు చేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకునే అవకాశం ప్రభుత్వం మరి నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు ఒకవేళ ఆయన నువ్వు బహిష్కరించకపోతే ఆయన మీద చట్టరిత చర్యలుకపోతే ఆ బురదంత ప్రభుత్వం ఎదురుతాయి కదా మా అందరు కూడా ఎదురుతాయి కదా కానీ వరకు లేదు కదా ఎటువంటి యాక్షన్ లేదు కలెక్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి ప్రాసిక్యూట్ చేసే ప్రొసీజర్ డెఫినెట్ గా గతంలో ఏమేం జరిగిన అవన్నీ కూడా కలెక్టర్ మొన్న రిపోర్ట్ ఇచ్చిన జరిగింది ఎంతో ఎంకరేజ్మెంట్ అయ్యిన్నారు అవన్నీ కూడా నడుస్తూ ఉంటుంది కలెక్టర్ ఉన్నారు అందరు ఉన్నారు కానీ కానీ ఈటల రాజేందర్ గెలిస్తే ఆయన టీఆర్ఎస్ మీద గెలవలేదు గెలు శ్రీనివాస్ మీద గెలవలేదు కేసీఆర్ మీద గెలిచాడు అనేది నడుస్తున్నటువంటి టాక్ అంటే ఈటల రాజేందర్కి కేసీఆర్కి మధ్యనే పోటీ జరిగింది టీఆర్ఎస్కి బీజేపీకి కాదు అనేది సో కేసీఆర్ గారు హుజరాబాద్ ఎన్నికల సంబంధం ఉందండి జిల్లా మంత్రిగా నేను తీసుకున్నాను ఒక రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా హరీష్ రావును సపోర్ట్ తీసుకున్నాం ఈ ఎన్నిక గురించి కేసీఆర్ ఎందుకు ఆలోచిస్తారండి గారు ఈ రాష్ట్రం ఎలా ముందుకెళ్ళదు కానీ అన్ని ప్రయోగాలు చేశారు ఓడించడానికి డబ్బులు పెట్టి కొనేసారు దళిత బంధం అనౌన్స్ చేసి హుజరాబాద్లో మొట్టమొదట దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈటల వైపే ప్రజలు ఉన్నారనే తేటతలం అయింది అక్కడ దళిత బంధు ఈయన ఎన్నికల కోసం కాదు కదా రైతు బంధు కూడా ఆల్రెడీ అక్కడ ఇచ్చాము దళిత బంధు అక్కడ ఇచ్చడం జరిగింది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ హుజరాబాద్ ఎన్నికల్లో గెలిస్తేంది ఓడిపోతుంది ప్రభుత్వం పడిపోయింది కాదు కదా దాని గురించి ఆలోచన చెప్తాడు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు ముఖ్యమంత్రి గారు ఒక ఎన్నిక నుంచి మాట్లాడు కదా ఆ ఎన్నిక గురించి మేము చూసుకున్నాం ఆ దానికి కేసీఆర్ మీద ఓడిపోయినాము మేము వాస్తవం వేలు పెట్టినామండి మేము మేము వేలు పెట్టినాం మామూలు కార్యకర్తను పెట్టినాం మా గెల్లు సినిమా కార్యకర్తను పెట్టినాం మా కార్యకర్త సరిపోతుంది ఒక సరిపోతుంది కావచ్చు ముప్పై ఇరవై మూడు వేల యాక్ట్ వచ్చిందంటే నలభై మూడు నుంచి ఇరవై వేలు వచ్చిందంటే మా కార్యకర్త సరిపోతుంది అని చెప్తాను ఈట నీ మీద మా కార్యకర్త చాలు ఇక్కడే ఒక అంశం మాట్లాడుకుంటే పక్క పార్టీల్లో కోవర్ట్లను పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసి గెలవడానికి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తుంది కోవర్ట్లు లేకుండా టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయలేదా సో కోవట్లు ఎక్కడ ఉందండి ఉన్నారా కోవట్లు వాళ్ళ పార్టీలోనే అభివర్ణించుకుంటున్నారు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మా పార్టీలో ఉన్నటువంటి కోవట్లు వెళ్ళిపోండి లేకపోతే మేమే వెళ్ళగొడతామని అంటున్నారు బీజేపీ వాళ్ళు అదే చెప్తున్నారు నాలుగైదు బ్యాచ్లు అయిన కొంతమంది కేసీఆర్కి కోవట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది అందరూ చెప్తున్నటువంటి మాట అంటే మీరు ప్లాన్డ్గా మిగతా పార్టీల్లో కోవట్లను తయారు చేసుకొని మీరు విన్ అవుతున్నారు అంతేగాని మీ సొంత బలం ఏం లేదు ఒక్కటి చెప్తున్నాం నాకు కేసీఆర్ పార్టీలో అభిమానులు అనుకో నేను ఎందుకు కోవట్గా మారుతాను వేరే పార్టీకి సో నీ బీజేపీ పార్టీ వాళ్ళు మాకు కోవట్టు వస్తున్నే అక్కడ ఫెయిల్యూర్గా అడ్మినిస్ట్రేషన్ రాజకీయం సార్ రాజకీయంగా ఏమైనా కానీ అక్కడ ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ నిజంగా కమిట్మెంట్ బీజేపీ వాళ్ళు మాకు రారుగా కోవటుగా నిజమైన కమిట్మెంట్ కాంగ్రెస్ మా వైపు రారు కదా మరి నిజమైన టీఆర్ఎస్ వేరే పార్టీ కోడు కదా అలాగే ఎక్కడైతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యి పార్టీ లుకులకు ఉన్నప్పుడు డెఫినెట్గా మా పార్టీకి రావడం కానీ మా పార్టీకి ఉంటే కూడా కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యి పార్టీ కొలాబ్ అయినప్పుడు ఎవడు ఉంటాడు మునిగిన ఎవరు ఉండదు కానీ రాజకీయ చాళికడైన కేసీఆర్ వాళ్ళ పార్టీలోనే కొంతమందిని బిల్డ్ చేసి అక్కడ

పవిత్ర గ్రంథంగా భావించుకుంటాం డెఫినెట్గా ఆ రోజు హుజరాబాద్ ఎన్నికలు కూడా ఇటర్ అందరికీ మేము బీఫామ్ ఇచ్చినాం అంటే డెఫినెట్గా మా పార్టీ మొత్తాన్ని కూడా ఆ పార్టీ గెలవాలి ఉంటుంది కానీ కోవర్ట్ ఆపరేషన్ జరగదు అట్లా చాలామంది అన్నాడు చాలామంది ఈయన ఆరోపణలు చేస్తూ ఉంటాం మనం ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం ఓడగొట్టే ప్రయత్నం చేస్తే టికెట్ ఇవ్వమండి టికెట్ ఎందుకు ఇస్తాం టికెట్ ఇచ్చోడగొట్టే సంస్కృతి కాదు కదా మాకు నీ మీద మాకు అప్పుడే ఇష్టం లేకపోతే టికెట్ ఇవ్వను కదా టికెట్ ఇవ్వచ్చి టికెట్ ఇచ్చి ఇచ్చిన ఆరోపణ చేస్తున్నాను కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిన తర్వాత తన తను కోసుకోడు కదా ఇంపాసిబుల్ కదా ఆయన ఆరోపణలు లేకుండా ప్రజలమ్మే పరిస్థితి లేదు ఒక్కసారి నేను ఊకనంత రండి ఓడి ఉడగొట్టనుకో ట్రై చేస్తున్నాడు ఎందుకు ఓడగొడతాను నేను రాష్ట్రంలో ఉడప గెలవాలని చూసుకుంటాం కదా ఎందుకు ఓడగొడతాను చెప్తాను ఓడగొట్టాలనుకుంటే మేము టికెట్ ఇచ్చాము టికెట్ ఇచ్చిన మంత్రి ఏం కదా ఎందుకు ఇస్తాం ఆయన ఆరోపణలు అని ఉండగా తేట ఆయన వ్యక్తిగత ఆరోపణ చేసిండు ఆయన ఏదో ఈ పార్టీలో కుంపట పెట్టుకుని వేరు కుంపటి పెట్టుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసిండు అది గమనించడం జరిగింది తన త్వరగా వెళ్ళిపోయాడు కానీ ఈటల రాజేందర్ హుజరాబాద్లో గెలిచిన తర్వాత ఈటెల రాజేందర్ ప్రభావాన్ని ఈటెల రాజేందర్ గెలుపు చర్చని పక్కదారి పట్టించడంలో టీఆర్ఎస్ పార్టీ చాలా సక్సెస్ అయింది కదా బండి సంజయ్ మీదకి తీసుకొచ్చి రాజేందర్ రాజేందర్ని సైడ్ చేయడంలో సక్సెస్ అయింది టీఆర్ఎస్ పార్టీ మాకు బండి సంజయ్ ఈటెల రాజేందర్ గురించి మేము ఆలోచించమండి మాకు బీజేపీ ప్రధాన శత్రువు బీజేపీ చబట్టి ఈ రాష్ట్రంలో బాగా ఇబ్బంది పెరుగుతుంది సో బీజేపీ పార్టీలో బండి సంజయ్ ఉంటాడు ఈటలా ఉంటాడు మాకు సమానంగా కూర్చుకుంటాం మాకు అందులో ఉన్నవాళ్ళు మాకు బీజేపీ టార్గెట్ అండి అందులో వ్యక్తుల గురించి మా సంబంధం లేదు సో ఇప్పుడు ఎందుకు ఈటలందరూ గెలిచి ఏం చేస్తాడని చెప్పి మంత్రి ఉన్నప్పుడు ఏం చేయలేకపోయినాడు ఇప్పుడు ఏం గెలుస్తాడని చెప్పి మేము హైడ్ అవసరం ఉంది నేను లేపాల్ అవసరం ఉంది మాకే లేదు మేము డెఫినెట్గా మాకు బద్ధ శత్రు బీజేపీ పార్టీ ఆ రకంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేకపోయారు ఈ రాష్ట్రాన్ని నిధులు తీసుకోలేదు రాష్ట్రానికి వచ్చే నిధులు రాలేదు కాబట్టి డెఫినెట్గా మాకు ఒక అరొక దశలో ఈటల రాజేందర్ బీజేపీకి సీఎం అభ్యర్థిగా అయ్యే అవకాశం కూడా ఉందని చర్చ జరిగింది అందుకని ఈటల ప్రభావాన్ని తగ్గించి లేకపోతే ఈటల పేరు జనాల నోళ్లలో నానకుండా బండి సంజయ్ని హైలైట్ చేసి వరి విషయంలో కానీ ధాన్యం కొనుగోళ్ళ విషయంలో కానీ లేకపోతే మొన్న జరిగినటువంటి త్రీ వన్ సెవెన్ జీవో విషయంలో కానీ బండి సంజయ్ని కావాలని టీఆర్ఎస్ పార్టీ హైలైట్ చేసుకుంటూ పోతుందనేది అసలు మాకు బీజేపీ మా దరిదాపులో ఉన్నదండి మాకు ఉన్న త్రీ ఫోర్ పర్సెంట్ ఉంది రాష్ట్రంలో వాళ్ళు ఎమ్మెల్యే కలిసిడు ఎక్కువ అంటే మన పద్దెనిమిది అయినా ఒక ఎమ్మెల్యే గెలిచిండు ఎమ్మెల్యేగా ఎక్కువ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు ఏంటంటే ఎగ్జిట్ పాజిబుల్ మరి మరి ఎందుకు త్రీ వన్ సెవెన్ జీవో విషయంలో బండి సంజయ్ మీద అంత ఫోర్స్ ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాయని చెప్పడతారు కార్యాలయంలో బయట పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అంత ఫోర్స్ ఉపయోగించి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే బీజేపీకి అంత స్థాయి లేదని మీరే అంటున్నారు కానీ మీరే కల్పిస్తున్నట్టు అనిపిస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ రూల్స్ ఇచ్చింది ప్రజల చూపు ప్రకారము ఈ జోనల్ వ్యవస్థ అయింది అది ఆయన కూడా తెలుసు దాన్ని ఆసరా పెట్టుకొని కరీంనగర్లో గతంలో చాలా సివియర్గా కోవిడ్ ఉండే కేంద్ర ప్రభుత్వమే ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ ర్యాలీలు కానీ ధర్నాలు కానీ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం సెక్యులర్ ఇస్తుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా అంటే కేంద్ర ప్రభుత్వం వాగస్వాన్ని ఎంపీ మరి అక్కడ కూర్చుంటే వందల మంది పెట్టుకుని మాస్కులు కూర్చుంటే ఇమ్మీడియట్ గా వైరస్ పాకితే కరిమల పని చచ్చిపోతే ఎవరు బాధ్యత వహించాలి వందల మంది లేరు కదా ఇంట్లోనే ప్రైవేట్ గా కూర్చున్నాడు ఆఫీసు అదే వంద మంది ఉన్నారు అక్కడ కూర్చున్నారు బయట వంద మంది ఉన్నారు అక్కడ నుంచి వైరస్ కరిమల పైద చనిపోతే గిట్ట ఎవరు బాధ్యత వహించాలి సో పోలీస్ ఆ పవర్ ఉంది ఈ యొక్క కోవిడ్ రూల్స్ ప్రకారము ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇటువంటి సన్నాహ ఇటువంటి సమూహం ఉంటే గిట్ట డెఫినెట్ పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది ఆయన కోసం పొలిటికల్ కోసం కాదు ప్రజల ప్రాణాలు కాపాడాలి తద్వారా ఈయన ఏ వట్టి అక్కడి నుంచి కోవిడ్ బహిరంగం అయితే వస్తే గట్ట ప్రజలందరూ చచ్చిపోతారు కాబట్టి డెఫినెట్గా యాక్షన్ తీసుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి ప్రజలకు సేఫ్కున్నారు లేకుంటే అక్కడ ఇంకొక గంట రెండు గంటల కూర్చొని తెల్లరాకున్న తర్వాత వైరస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కరీంనగర్ మొత్తాన్ని కూడా వైరస్ వస్తే గట్రా ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి పోలీస్ చేసింది మేము సభగా భావిస్తాం సక్రమంగా భావిస్తాం అలా యాక్షన్ తీసుకున్నారు కాబట్టి కరివరపుడు సేఫ్ ఉంది కానీ ఫోకస్ని మార్చే ప్రయత్నంలో భాగంగానే బండి సంజయ్ మీదకి వెళుతుంది టీఆర్ఎస్ ఈవెన్ కేసీఆర్ తానే ముఖ్యమంత్రిగా బండి సంజయ్ మీద డైరెక్ట్గా కామెంట్స్ ఇచ్చాడు ఇంతకుముందు ఎప్పుడు బండి సంజయ్ పేరెత్తి మాట్లాడినటువంటి కేసీఆర్ ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ని వరి కొనుగోళ్ల విషయంలో బండి సంజయ్ మీదే మాట్లాడ్డాం కేంద్ర ప్రభుత్వాన్ని అనట్లేదు బీజేపీని అనట్లేదు బండి సంజయ్ మీదే అంటున్నాడంటే ఈటల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం బండి సంజయ్ ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి బండి సంజయ్ పేరు ఎక్కువండి ఆ రాష్ట్ర దృష్టి వెళ్ళడానికి ఉంటాయి ఆయన పేరు అంటాం డెఫినెట్గా రాష్ట్ర అధ్యక్షుడే ఉండి వరి వెయ్యమని చెప్పి అనడం అనేది అటు కేంద్ర ప్రభుత్వం వరి వేయొద్దు అంటాడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రెసిడెంట్ వరి వేయమంటాడు దాని కాంట్రవర్సీ ఉన్నది కాబట్టి డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి మెన్ పేరు మెన్షన్ చేయాలి ఎందుకంటే అతను ఈ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు కాబట్టి ఈయన కాంట్రవర్స్ కాబట్టి అదే స్థాయిలో ఉద్యమాలు అదే స్థాయిలో యాస్ట్రేషన్స్ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ దాదాపు నూట ముప్పై ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్నటువంటి పార్టీ అదే యాస్ట్రేషన్స్ కాంగ్రెస్ వైపు నుంచి పిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మీద అలాంటి రియాక్షన్ లేదే రేవంత్ అంటే ఏముందండి రేవంత్ రెడ్డికి అధికారం ఉందా రాష్ట్రం ఉందా కేంద్రంలో ఉందా ఎందుకంటే మేము రాష్ట్రంలో అధికారం లేదు మేము బండి సంజయ్ మీద ఎందుకోసం ముఖ్యమంత్రి మాట్లాడిన అంటే కేంద్ర ప్రభుత్వము మనల్ని విస్మరిస్తుంది మన ఇబ్బంది పెడుతుంది కేంద్ర ప్రభుత్వం వరి వరిలో ఫెయిల్యూర్ అయిన రు కొన అంటుండ్రు దానికి ప్రాతినిధ్యం బీజేపీ ఇట్లా ఆరోగ్య పెడుతుండ్రు మీకు నిజంగానే ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పివ్వనరు అధికారం ఉన్నది కాబట్టి మరి బండి ఈ రవంతి కేంద్రంలో అధికారం లేదు కదా అని రాష్ట్రంలో లేదు అధికారం లేదు అధికారం లేదు వాళ్ళని అనేది ఏమంటాం మేము కానీ కావాలనే మూడో ప్లేస్లోకి కాంగ్రెస్ని నెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ఏ చేస్తుంది మాకు ప్రత్యామ్నాయం బీజేపీ అని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది మాకు దరిదాపులో కూడా ఈ రెండు పార్టీలు లేవు ఇరవై మూడు కానీ ఇరవై ఎనిమిది కానీ ఈ రెండు పార్టీలు కూడా ఏ ఎవరు సెకండ్ రోజు కొట్లాడుకుని తప్ప కానీ ఫస్ట్ టైం అరవై ఆరుతో గెలిచాము మేము సెకండ్ టైం ఎనభై ఎనిమిదితో గెలిచాము రేపు వచ్చేది వంద వంద సీటుతో గెలుతాం మాకు దరిదాపులు లేరు మాకు మేము ఆలోచన పట్టించిన ఆలోచన లేదు మా సో మీకు రెండు వేల ఇరవై మూడులో ప్రత్యామ్నాయంగా లేకపోతే మీకు ప్రధాన ప్రతిపక్షంగా పోటీ ఇవ్వగల పార్టీ ఏది అని మీరు అనుకుంటారు సమానంగా ఉంటారు వీళ్ళిద్దరు ఇద్దరు సమానంగా పంచుకుంటారు మాకు వంద వస్తే ఇద్దరు కలిసి కొన్ని ఎంఐఎం పోతే ఇద్దరు కలిసి ఒక ఐదు ఆరు మంచి కుటువచ్చు నాకు తెలిసిపోయినా అంతకన్నా ఎక్కువ ఉండదండి మీరు చూస్తే రిజల్ట్ చూస్తారు కాదండి మొన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీలు చూడండి మొన్న జరిగిన స్థానిక సంస్థలు చూడండి సేమ్ రిజల్ట్ వస్తుంది ఒక్క ఒక్కటి కూడా రిజల్ట్ తక్కువ లేదు కదా ఈ చరిత్రలో ఈ దేశ చరిత్ర ఎక్కడ ఉందండి జెడ్డి జెడ్పీ చైర్మన్ మొత్తం ముప్పై రెండు ముప్పై రెండు జడ్పీ రావడం ఇక్కడ జరిగింది ఇంతవరకు స్థానిక మున్సిపాలిటీలో మొన్న జరిగిన మున్సిపాలలో అవుట్ గా మాకు వచ్చింది మొన్న జరిగిన ఎమ్మెల్సీలలో పంతొమ్మిది పంతొమ్మిది రావడం జరిగింది ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే ఈ ప్రజలకు అటు పల్లెల్లో కానీ పట్టణ ప్రజలు కానీ కేసీఆర్ గారు కాబట్టి చెక్కు చేరలేదు ఎప్పుడు ఎన్నిక వచ్చిన విధంగా దేవుళ్ళు ఓటు కేసీఆర్ అంతే నాకు వీళ్ళు ఏం చేసినారండి ఈ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేశారండి డెబ్బై నాలుగు సంవత్సరాలు పరిపాలించి నిధులు ఇచ్చినరా కరెంట్ ఇచ్చినరా రైతులు అరగోస పెట్టుకున్నారో ఎందుకు వేస్తారు ఓటరు కానీ మీకు ఒక్క సినారియో అర్థమవుతుందో లేదో కానీ ఏపీలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల చొక్కాలు వేసుకుని అసెంబ్లీలో నిరసన తెలిపారు ప్రధానమంత్రి వస్తే నల్ల బెలూన్లు ఎగురవేశారు అదే కేసీఆర్ తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చి తెలంగాణలో రద్దయినటువంటి ధర్నా చౌక్ని మళ్ళీ పునరుద్ధరించి ధర్నా చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశాడు అమిత్ షా వస్తుంటే నిరసనలు తెలిపారు జాతీయ అధ్యక్షులు వస్తుంటే నిర్బంధించారు సేమ్ అక్కడ చంద్రబాబుకి ఎలా అయితే జరిగిందో ఇక్కడ కేసీఆర్ కూడా అలానే చేస్తున్నాడు ఆ తర్వాత చంద్రబాబు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో సమావేశమయ్యి ఒక ఫ్రంట్గా ఏర్పాటు చేద్దామని చెప్పి ఎలా అయితే ప్రయత్నాలు చేశారు కేసీఆర్ కూడా ఇక్కడ ప్రగతి భవన్లో విజయంతో కానీ లేకపోతే తేజస్వి యాదవ్తో కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే ముందు కనిపించబోతున్నటువంటి భవిష్యత్తుని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సేమ్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే తెలంగాణ కూడా కాబోతుంది అనుకోవచ్చు ఒక్కటి క్లియర్ అండి దేశ ప్రజలంద కేసీఆర్ పరిపాలన చూస్తున్నారు దేశ ప్రజల ఆలోచన ఏంటంటే కేసీఆర్ ఒక రాష్ట్రాన్ని కాదు ఈ దేశానికి కూడా నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకున్నమాట వాస్తవం ఈరోజు బీజేపీ పార్టీ చేసే పరిపాలన ప్రజలు నచ్చక అల్టర్నేటివ్ ఫోర్స్ కోసం చూసి అల్టర్నేటివ్ ఫోర్స్ ఇప్పుడు కేసీఆర్ కనబడుతుండ్రు ఇప్పుడు కేసీఆర్ గారిని ఈ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారికి వేరే వ్యక్తిగా బీజేపీ పార్టీ మీద ఎందుకు ఉంటుంది వ్యక్తి కదా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడమని కోరుతున్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడపోతే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వంగా పోరాటం చేస్తారు ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్ళారు పోరాటం ఒక్కసారి చేస్తే మాత్రం డెఫినెట్గా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తాం వేరే గురించి కాదు కదా ఓకే సో ఆ దిశగా ముందుకెళ్తాము మేము చంద్రబాబు గురించి మాకు అవసరం లేదండి మాకు ఒకటి లేదు ఇక్కడ మొన్న జేపీ నడ్డా వచ్చి చేసినటువంటి కామెంట్స్ కూడా అప్పుడు గుంటూరులో ప్రధానమంత్రి ప్రచార సభకు వచ్చి చేసినటువంటి కామెంట్ పోలవరం చంద్రబాబుకి ఏటీఎంగా మారింది అని అన్నారు ఇక్కడ కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎంగా మారిందని జేపీ నడ్డా అన్నాడు నేను నేను మొత్తం ఆ కామెంట్స్ ఈ కామెంట్స్ అప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు పోల్చి చెప్తున్నాను అనమాట ఎన్నిసార్లు వచ్చినా ఇంతమంది వచ్చినా మా మీద ఆరోపణలు చేసిపోయినారు అంతే తప్ప కానీ ఒక్కటి ప్రూఫ్ కావు ఎవరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరికోసమండి ఎవరికి ఏటీఎం ప్రజలకు ఏటీఎం ప్రజలు ఇప్పుడు బ్రహ్మాండంగా లక్షల ఎకరాలు పండిస్తున్నారు వాళ్ళకి ఏటీఎం మారింది మాకు కాదు కదా ముఖ్యమంత్రి వేరే ఆలోచన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాం భావితరానికి బంగారు తెలంగాణ ఇవ్వాలని ఆలోచన తప్పగానే మాకు మా మా ముఖ్యంగా ఏముంటుందండి పర్సనల్గా ఉండేది కదా వాళ్ళు వచ్చి వాళ్ళు వాస్తవంగా మమ్మల్ని తిడతానికి వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటూ పోతుండో తెలియదు డెవలప్మెంట్ చూసాక వచ్చినా కూడా మేము భావిస్తున్నాం వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఆరోపణ చేసుకుంటూ పోటీ ఎక్కడ ఇవ్వడానికి ఇంతవరకు ప్రూవ్ కాలేదు ఎక్కడ రుజువు చేయలేకపోయారు వాళ్ళ ఆరోపణలు పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ కేసీఆర్ కూడా జైలుకు వెళ్ళక తప్పదు కరీంనగర్ జిల్లాలోనే ఉన్నటువంటి బండి సంజయ్ ఒక నలుగురు మంత్రుల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం వీఆర్ రెడీ రెడీ చట్టం తన పని తాను తీసుకుంటూ పోవాలి తప్పు చేస్తే ఎవరైనా శిక్ష ఎవరైనా కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ నిజంగానే మా మీద సీబీఐ ఎంక్వైరీ వేసుకోమనండి చూస్తాం కదా మీరు ఆ మధ్య కాలంలో బండి సంజయ్ కామెంట్స్ మీద పరువు నష్టం దావా వేస్తామని కూడా చెప్పారు ఏమన్నా అలాంటిది ఏమన్నా జరిగిందా అంటే మీరు ఏమన్నా అలాంటిది ఏం చేయకుండా ఊరికే కేసీఆర్ జైలుకి పోతాడని వాళ్ళు లేకపోతే బండి సంజయ్ జైలుకి పోతాడని మీరు అనుకొని ఊరికే జనాల్లో నానడం తప్ప జరుగుతుంది ఏమీ లేదు కదా బండి సంజయ్ గారు గ్రానైట్ సంబంధించి రాయాలిటీ ఎగ్గుతుందని చెప్పి వెళ్ళారు అవును కదా గవర్నర్ గారికి ఇచ్చారు ఈవెన్ కేంద్ర ప్రభుత్వం సీబీఐ కూడా ఇచ్చిండు ఈడీ కూడా ఇచ్చిండ్రు మొత్తం ఎంక్వైరీ చేశారు జీరో అని చెప్పిచ్చేసిండు ఎక్కడ ఉండగా అటువంటి తప్పు జరగలేదు బండి సంజయ్కి కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుండు తను తెలియకుండానే నిజమే కావచ్చు అని కానీ ఎక్కడ ఉండగా అటువంటిది లేదు డాక్యుమెంట్ ఎవరిస్తుంటుంది అలా తప్పు జరిగితే ఏ ప్రభుత్వం లో కాబట్టి ఎవరితో ఫేక్ అని తెలిసిపోయింది సార్ ఇది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి డి శ్రీనివాస్ టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నారు అనేది కొన్నాళ్ళ నుంచి జరుగుతున్నటువంటి చూస్తున్న వాస్తవం కూడా ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆయన్ని సంతృప్తి పరచలేకపోయింది ఇంతకాలం రేపు ఇరవై నాలుగో తేదీ ఆయన మళ్ళీ కాంగ్రెస్లో వెళ్ళడానికి వెళ్ళడానికి సిద్ధం చేసుకున్నాడని వినిపిస్తాం డిఎస్కు రాజ్యసభ సభ ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ ఆయన గౌరవం ఇచ్చింది ఎవరైతే ఆ గౌరవం ఇచ్చిన తర్వాత ఒక లాయల్టీ ఉండాలి పార్టీకి లాయల్టీ లేకుండా ఎప్పుడుగా అసమ్మతి ఉన్నారంటే ఆయన మా పార్టీ అభి అభిమాని కాదన్నట్టు కేసీఆర్ పండి టీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఎప్పుడంగా అసమ్మతి ఉండదు ఆయన అసమ్మతి ఉండాలంటే డెఫినెట్గా ఆయన మనసులో వేరే ఆలోచన ఉన్నట్టుంది సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే సేమ్ అక్కడ ఇదే అసమ్మతి రాగా ఉంటుంది ఒక వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో మిగిలిన వాళ్ళు ఎక్కడ మిగలలేరండి కానీ ఆ అసంతృప్తి టీఆర్ఎస్ ఎందుకు టీఆర్ఎస్ మిగిల్చుకోవాల్సి వచ్చింది ఆయన వైపు నుంచి ఆయన వ్యక్తిగతంగా ఆయన కంఫర్ట్ లేకపోవచ్చు రాజ్యసభ కానీ ఇంకేమైనా కోరుకున్నాడు కావచ్చు ఇంకేమైనా ఆశపడ్డాకోవచ్చు ఇంకేమన్నా కోరుకున్నాడా లేకపోతే కేంద్రంలో ఏమన్నా మీరు కేంద్ర మంత్రి ఎందుకోసం ఎందుకోసం అసమతిగా ఉండడండి కేసీఆర్ గారు పెద్దపీట వేశారు పెద్ద అన్నగా కూర్చుకొని పక్క కూ రాజ్యసభ రాజ్యసభ మెంబర్ ఇచ్చిండు సో దానికనంగా ఒక కమిట్మెంట్గా ఉండాలి కదా ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎవరిని చూడకుండా కూడా ఎవరైనా పట్టించుకోకుండా పెద్ద మస్తు కేసీఆర్ గారు వచ్చి ఆయనకు అంత పెద్ద పదవి ఇచ్చినప్పుడు చివరి వరకు కూడా కేసీఆర్ ఫ్యామిలీతో ఉండాలి టీఆర్ఎస్ పడితే ఉండాలి కానీ ఆయన అసమ్మతి రాగం పెట్టిండంటే ఆయన మనసులో పంచుకుంటాం కరీంనగర్లోనే మరొక వ్యక్తి రవీంద్ర సింగ్ విషయంలో గంగుల కమలాకర్ వైఖరి వల్లే రవీంద్ర సింగ్ మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చిందా రవీంద్ర సింగ్ గంగుల కమలా గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మాట్లాడాలి పోటీ చేయాలి అంటే నీకు అవకాశాలు అందరికీ ఒకటే రావు అతను ఒక సిక్కుల కులస్తుడు అయినా గౌరవ ముఖ్యమంత్రి మేరీ కూడా జరిగింది ఒక మంచి దాని తర్వాత ఎమ్మెల్సీ అడగడం అనేది అంటే అందరికీ అన్ని పదవి ఒకసారి రావు కదా ఎమ్మెల్సీ మాకు ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇస్తా అని హామీ ఇచ్చారని చెప్తున్నాడు కదా ఇచ్చారనుకో ఆగవా వేడి చేయలేవా మనకి మెయిల్ ఇస్తాను ఇక్కడ మాట వేయలే కదా ఇచ్చారు కదా ఒక అవకాశం గౌరవ ముఖ్యమంత్రి అడిగి ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి ఆ ఈక్వేషన్లో రాకపోవచ్చు దానికోసం నీకు పదవి మెయిల్ ఇచ్చింది కదా పదవి ఇవ్వకపోతే నువ్వు వెళ్ళి పోటీ చేస్తావా సో నువ్వు పోటీ చేసిన వాటి నీ కుట్టిలో బుద్ధి బయటపడ్డట్టే కదా నువ్వు పోటీ చేశావు సరే పోటీ ఎవరైనా చేయవచ్చు పోటీ ఎవరైనా చేసుకోవచ్చు కానీ పోటీ చేసుకుంటా కొంచెం పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కొంచెం బాధాకరం ఇవాళ రాజకీయాలు పోటీ చేస్తుంటే బెదిరించే ప్రయత్నాలు కూడా జరిగినాయి అంటే అంగుల కమలాకర్ వైపు నుంచి అట్లుండదండి మాకు మాకు కేసీఆర్ అట్లా నేర్పలేదు బెదిరించడం వల్లే మళ్ళీ టీఆర్ఎస్లోకి ఆయన రావడం జరిగిందా కేసీఆర్ని కలవడమున న్యూ ఇయర్ రోజున బెదిరించి ఉండదండి తప్పు చేస్తే బెదిరిస్తారు ఎవరైనా కానీ తప్పు మేము ఎప్పుడూ చేయలేదు కానీ ఏంటంటే ఆయన తప్పు చేసిండు ఆయన తప్పు తెలుసుకుని వచ్చిండు అంతకని ఎక్కువ లేదు ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్ లేదు డెఫినెట్గా మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు కంటిన్యూ అండి అంతే తప్పగానే వేరే బేరిచ్చి ఉండదండి మేమే ప్రత్యామ్నాయం అని ఇటు బీజేపీ ఉన్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు మేమే ప్రత్యామ్నాయంగా వచ్చేస్తున్నామని నలభై నాలుగు సీట్లు వచ్చినప్పుడు బీజేపీ చెప్పుకుంది ఈవెన్ దుబ్బాకా హుజరాబాద్ గెలిచిన తర్వాత కూడా అదే చెప్పుకుంది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారథ్యంలో అద్భుతమైనటువంటి ప్రపంచం సృష్టించబోతున్నాం గజ్వేల్లో చూసారా ఎన్ని లక్షల మంది వచ్చారంటూ చెప్పుకుంటూ వస్తున్నారు సో మీరు ప్రత్యామ్నాయంగా ఎవరిని అనుకోవాలి వీళ్ళు రెండు మళ్ళీ చెప్తున్నారు అండి మాకు ప్రత్యామ్ లేదండి మరి పంతొమ్మిది మొన్న ఎమ్మెల్సీలు అయితే ఒక్కటల్లా మా దగ్గరకు వచ్చారండి కానీ పోటీ చేసేరా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అన్నిట్లో పోటీ ఉండాలి ప్రత్యామ్ ప్రత్యామ్మ అండి పోటీకి సిద్ధంగా ఉండదు ప్రత్యామ్ ఎక్కడ పోటీకి సిద్ధమైందా నిజంగానే వాళ్ళు మా ప్రతామే తెగట్టా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు సీటు సిట్టింగ్ సీటు ఓటుకున్నారు కదా మా వాణి గెలిచింది కదా లేదా నిజంగానే మాకు బీజేపీ పార్టీ పత్తామే తెగటా మొన్న జేచేఎస్ ఎన్నికలలో బీజేపీ పార్టీ గెలిచినది మళ్ళీ ఉప ఎన్నికలలో మళ్ళీ ఓడిపోయింది కదా ప్రత్యామ్ లేరండి వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి పదే పదే చేసే విమర్శలు కోకాపేట భూముల్లో విషయంలో కానీ లేకపోతే జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ విషయంలో కానీ వీటన్నిటినీ టీఆర్ఎస్ పార్టీ అంత సీరియస్గా తీసుకోవట్లేదు బండి సంజయ్ చేసేటువంటి చిన్న ఆరోపణనైనా సీరియస్గా తీసుకుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెడుతుంది కావాలనే టీఆర్ఎస్ పార్టీ బీజేపీని హైలైట్ చేసుకుంటూ వస్తుంది అని రేవంత్ రెడ్డి అంటున్నాడు బీజేపీని ఎందుకు టార్గెత్తామంటే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వం బాధ్యత వహించిన ఎంపీలు ఉన్నారు కాబట్టి ఎంపీల బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తారు కాబట్టి డెఫినెట్ గా మనం అనవలసి వస్తుంది మేము రేవంత్ రెడ్డి అంటే ఏమవుతుంది అని తీసుకొచ్చి తీసుకొచ్చుకున్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం లేదు కదా సో కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులున్నారు కిషన్ రెడ్డి గారు మేము వాళ్ళని అనవలసి వస్తుంది కదా రేవంత్ రెడ్డిని ఇంకా టీడీపీ వ్యక్తిగానే టీడీపీ రక్తం రేవంత్ రెడ్డిలో ఉంది అన్నట్టు చూడడం సమంజసం అనుకుంటున్నారా ఇంకా చంద్రబాబు నాయకత్వంలోనే నడుస్తున్నాడు అని ఏటీఆర్ అన్నారు కదా చాలా సార్లు మేము యాక్చువల్ ఏంటంటే అసలు చంద్రబాబు కాంగ్రెస్ పట్టించుకునే పరిస్థితి చంద్రబాబు పట్టించుకుంటావాడే ఆలోచన లేదు మాకు మాకు రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఆలకం చూస్తాం అంతే తప్పక మేము వేరే యాంగిల్ చూసుకుంటాము దేశ ప్రజలు కోరుకుంటున్నారనేటువంటి మాట నా ఇంటర్వ్యూలో మీరు ఇప్పుడు మనం ఈ గంట సేపట్లో చాలాసేపు మాట్లాడారు ఇప్పుడు రాబోతున్నటువంటి ఫ్రంట్ అనివార్యం అయితే కనుక ఈ ఫ్రంట్కి నాయకత్వం కేసీఆర్ వహించబో వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారే సమర్థుడు ఎందుకంటే దేశ ప్రజలను ఊరుకుంటున్నాడు ఎందుకు చెప్పన కాలంలో ఏడు సంవత్సరాల లోపలనే ఈ రాష్ట్ర పురోగతి చూస్తున్నారు ప్రతి భూమికి నీరు పోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మీ ఇలాంటి పథకా గొప్ప ఇక్కడ లేవు ఈ ఏడు సంవత్సరాలు ఇంత పరిపాలన చేసేది ఒకసారి దేశంలో ఉన్న అధికారం ఇస్తే దేశంలో నాయకత్వం వహిస్తే కేసీఆర్ గారు ఈ వృధాగా ఓ సముద్ర పాలేతలు నీళ్ళ నీళ్ళు కదా రా దేశం మొత్తంలో సస్యస్థానం అవుతుంది కదా ఓకే కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరి మాట మరి కళ్యాణలక్ష్మి మిషన్ భగీరథ ఇవన్నీ ఇవాళ మా దగ్గర ఇంప్లిమెంట్ కావాలంటే కేసీఆర్ నాయకత్వం బలంగా కోరుకుంటున్నారు రేపు పొద్దున మా కేసీఆర్ఏ ఈ దేశానికి కూటమి కాంగ్రెస్ బీజేపీ ఏతర కూటమి అని అనుకోవాలో ఆల్రెడీ బీజేపీకి వ్యతిరేకంగా అంటున్నారు కాబట్టి కాంగ్రెస్తో కలిపిన కూటమి అనుకోవాలి కాంగ్రెస్ బీజేపీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈ రెండు పార్టీలు కూడా గత డెబ్బై నాలుగు సంవత్సరం నుంచి దేశాన్ని పరిపాలించిన వారే పురోగతి లేదు మనకన్నా పక్క దేశాలను చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్ అయింది కానీ మనం కాకపోయింది అంటే నాయకత్వం కరెక్ట్ ఈ పార్టీ పోతే ఆ పార్టీ ఆ పార్టీ పోతే కానీ ప్రత్యామ్మ పార్టీ కోసం చూస్తున్నారు అది కేసీఆర్తో సాధ్యం అని తెలుస్తుంది ప్రత్యామ్నాయంగా కేసీఆర్ వైపు చూస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే తెలంగాణకు టీఆర్ఎస్కు టీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ తెర మీదకి రాబోతున్నారా కవిత తెర మీద రాబోతుంది వంద శాతం కేటీఆర్ గారు వస్తారు దేశ రాజకీయాలలో కేసీఆర్ గారు పోతే ఇక్కడ రాష్ట్ర పగ్గాలు డెఫినెట్గా కేటీఆర్ గారికి వస్తాయి అది ఈ టైంలోనే అనుకోవాలా రెండు వేల ఇరవై మూడు అనుకోవాలి ముఖ్యమంత్రి ఎప్పుడు నిర్ణయం చేస్తే అప్పుడు మేము ఒకటి చెప్తున్నాం మళ్ళీ మాకు కేసీఆర్ గారి మాట మాకు మేము శిరుసావహిస్తాం అంతే శిరోధారి అంతే వారు ఏం చెప్తారు అంతే ఈ పార్టీ ఒకటి సింగిల్ లైన్ ఉంటుంది అంతే మా ప్రజల అభిప్రాయం మా మా అభిప్రాయం తీసుకున్న ముఖ్యమంత్రి మునిగిపోతాడు దేశ ప్రజల అవసరము దేశంలో ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ అవసరము అన్నప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది కదా రాష్ట్రంలో ఎప్పటికీ ఉండేది కదా కేటీఆర్ గారు ద గవర్నమెంట్ కానీ కేసీఆర్ చాలాసార్లు చెప్పాడు కదా ఉన్నంత వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను ఇలాంటి చర్చలకు తావు లేదు అన్నట్టు చాలాసార్లు చెప్పారు కదా కేసీఆర్ గారు రాష్ట్రం ఉన్నంత వరకు డెఫినెట్గా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు కానీ దేశం ఆల్టర్నేట్ ఉండాలి కదా ఓకే దేశ ప్రజలు దేశంలో పరిపాలించాలి కదా ఈ ఫలాలు అన్ని ఉండగా ఒక రాష్ట్ర ప్రభులకు ఇంత ఫలాలు అందినప్పుడు భారత ప్రపంచంలో ఎక్కడ అమెజాన్ పెద్ద కంపెనీ వచ్చింది ఎందుకు వచ్చింది ఇక్కడ పరిపాలన ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ బాగున్నది సో ఆ పరిపాలన ఈ దేశప్రై కోరుకుంటారు కాబట్టి సో ఆహ్వానిస్తాం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి